जिला परपाल अधिकारी का पंचेश्वर भूगलोत्रण कर तुराय सरक्षण आजा देवी चतसी जगदा मजारी नमो चुरुत्रे निर्भये Thank you.
సార్ రాత్రి 10 గంటలకు లక్ష్మీనారాయణ సార్ నాకు ఫోన్ చేశారు సార్ మీరు ఒక సన్మాన పత్రాన్ని రాసే ప్రయత్నం చేయండి మీరేమో అందరికీ స్వేచ్ఛ ఇచ్చారు లక్ష్మీనారాయణ సార్ రాత్రి 10 గంటలకు నాకు స్వేచ్ఛ ఇచ్చారు తెలంగాణకి అవకాశం ఇస్తున్నా నువ్వు సన్మాన పత్రాన్ని రాసే ప్రయత్నం చేయమని ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి ధన్యవాదాలు సార్ ప్లీజ్ అందరూ సైలెన్స్ గా ఉండాలి శ్రీ గుగులోతి రవి ఐఏఎస్ కలెక్టర్ జగత్యాల గారి బదిలీ సందర్భంగా సమర్పించు అక్షర సుమమాల మాననీయ గుగులోతి వంశోద్భవం స్వాతంత్రానంతర భారతావనియందు 1980 ఆగస్టు 12వ తేదీన మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలం ధర్మారం సంఘాలో పుణ్య దంపతులైన శ్రీ భీమ్ నాయక్ సర్కుబాయి గారి సంతానంగా జన్మించి 20 వసంతములుగా తమ విధి నిర్వహణలో అంకిత భావాన్ని చూపుతున్న మీకివే మా అభినందన చెల్లనాలు ఓ విద్యాయుష్మి శతాబ్దాల వలస పాలనలో సృష్టించి అప్పుడే జవసత్వాలు పొందుకున్న స్వాతంత్ర భారతావనికి విద్యార్థుల అవసరం ఉందని గ్రహించిన మీ తండ్రి గారి ప్రోద్బలంతో అన్నమల యందు ప్రాథమిక విద్యను తర్వాత కోరుకున్న సైనిక్ స్కూల్ యందు 6 నుండి 12 తరగతుల వరకు చదివి 2016 అక్టోబర్ వరకు నల్గొండ ఆర్డీఓగా విధులు నిర్వహించారు తర్వాత పదోన్నతి పైన 2016 నవంబర్లో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా 2018 సెప్టెంబర్ వరకు 2000 జిల్లాగా తీర్చిదిద్దడంలో మీ కృషి శ్లాఘనీయం ఓ అధికార శిఖరమణి అధికారిక తోటి ఉద్యోగులను సహోదరులుగా వారిని నిత్యం ప్రోత్సహించి కార్యోన్ముఖులను గామించిన మీకు మీరే సాటి మీ అంకితభావము దీక్ష విధుల పట్ల బాధ్యత ఎదుటి వారిని గౌరవించే తత్వము పాలనా దక్షత ఇవన్నీ ఉద్యోగ లోకానికి ఆదర్శప్రాయమే జిల్లాలోని అధికారులను ఇతర అనిర్వచనీయం అద్వితీయం అమోఘం ఓ ఉత్తమ ఉత్తమ మీలోని నిరంతర కార్యదీక్ష ఉత్తమ లక్ష్యం కృషి సత్యాల ఈ నడవడి సమయస్ఫూర్తి అంకితభావం పాలనా దక్షత మరెందరికో మార్గదర్శకం అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నేను వరుస క్రమంలో రావాలి ముందుగా జిల్లా అధికార యంత్రాంగ దర్శనం సన్మాన ప్రశంసా పత్ర తర్వాత జ్ఞాపిక బహుమతి తర్వాత కలెక్టరేట్ సిబ్బందిచే సన్మానం కలెక్టరేట్ సిబ్బంది రావాలండి కలెక్టరేట్ సిబ్బంది సన్మానం తర్వాత ప్రెస కలెక్టరేట్ సిబ్బంది సన్మానం తర్వాత ప్రెస సిబ్బంది సన్మానం తర్వాత టీపీఓ సిబ్బంది సన్మానం వారి తర్వాత టీఎంజీఓ సింపుల్ లివింగ్ అంటే
ప్రతి విషయాన్ని కూడా ముఖ్యంగా సార్థకంగా నేను గత 3 సంవత్సరాలుగా నేర్చుకున్నది ఏంటంటే ఈ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేస్తే మనం సక్సెస్ అవుతామనేది అదొకటి నేర్చుకోవడం వల్ల ముఖ్యంగా ఇక్కడ సార్ రాక ముందు మన మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ రిపోర్ట్ పరంగా మన జిల్లా చాలా కింది స్థాయిలో ఉంది కానీ ఎందుకు సార్ యొక్క గైడెన్స్ వల్ల ఏ జిల్లాలో ఏ విధంగా మనకి ముఖ్యంగా మరి సార్ యొక్క గైడెన్స్ వల్ల కోవిడ్ వల్ల వితంతులైన వారికి కుటుంబ శిక్షణ కార్యక్రమానికి మనకి ఆశ్రయం బడ్జెట్ కూడా రావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే చాలా ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి చిన్న ఎవరు కామన్ మ్యాన్ ఫోన్ చేసినా కానీ ముఖ్యంగా కొన్ని సమావేశాల్లో దానికి సంబంధించిన డాటా అంటే మన డిపార్ట్మెంట్ డాటా మనం ఇవ్వలేని సందర్భంలో కూడా సార్ తను వీటి తీసుకొని ఇమీడియట్ గా తన సెల్ ఫోన్ నుంచి ఆ డాటాను తీసి ఇవ్వడం జరుగుతుంది సో అదొకటి నేర్చుకోలేకపోయాను సో మరి ఈ 3 సంవత్సరాలు అసలు నా యొక్క ఈ క్యారెక్టర్ గారు శరత్ గారు మాకు 25 ఉంటాస్ ఇప్పుడు మన సఖీ సెంటర్ దగ్గర అరడేయడం జరిగింది కానీ నేను పోయిన తర్వాత దాన్ని మేము ఆక్యుపై చేసుకోలేకపోయాము నేను సార్ గారిని పోయి రాగానే కాల్ చేసి సార్ మాకు ఇక్కడ ల్యాండ్ లేదు ఇంతకుముందు శరత్ సార్ మాకు మాకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది అని అంటే అప్పుడు ఎప్పుడైనా మీకు ఏమైనా ఖాయం వచ్చిందా అని అడిగారు మాకేం డేటా ఇవ్వలేదు సార్ అని అంటే అది నేను ఇప్పుడు మెడికల్ కాలేజీలో వెళ్ళిపోయింది ఆ డాక్యుమెంట్స్ అన్ని సిఎం ఆఫీస్ నుంచి మాట్లాడతామని కాబట్టి నేను ఏం చేయలేదు మళ్ళీ ఒకసారి పోయి అడిగినాను రెండోసారి అడిగితే సార్ అంటే ఇప్పుడు నువ్వు సిఎగా చేసినప్పుడు ఏదో నీ గురించి మంచిగా అయినా నువ్వు ఏమైనా వాటర్ ఉంటే మన క్యాంప్లో ఆ రెండు వాటర్ నువ్వు చూసుకో నేను ఇస్తానని చెప్పాను వెంటనే నేను ఆ క్వార్టర్స్ చూసుకున్నా తర్వాత ఆ క్వార్టర్లు పేరుకున్నాయి కాకపోతే దాని వెనకాల సార్ మీ పర్మిషన్తో మేము ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగింది మా ఎస్పీ వెళ్ళడం సహకారం కూడా సార్ సార్ ఇది జీవితంతో మర్చిపోలేదు సార్ అది దీనికి ఇంకా తొందరగా చేయాలనే ఉద్దేశంతో మా మేడం ఆడిపో మేడం గారు కూడా ఆ రోజు దాంట్లో ఇద్దరు ఆఫీసర్లు నివాసాలు ఉంటుండే సార్ కానీ వాళ్ళకి వేరే ఆధ్వర్యంలో నుంచి ఎంఆర్ఓ గారికి ఇవాళ సాయంత్రం వరకు నాకు అది కాల్ చేసి వెకెంట్ పొజిషన్ డిఎస్పీ గారికి ఇవ్వాలంటే అది 24 అవసరం మాకు అయింది సార్ మీ చేతిలో నేనే మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషం సార్ మీరున్న తీర్థాలు ఎప్పుడు తీర్చుకుందామని నేను అసలు ఈ ఫంక్షన్ వరకు వెయిట్ చేసిన సార్ కాకపోతే నాకు ఇప్పుడే చెప్పారు మేడం గారు సో నేను దానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నా సార్ ఎందుకంటే నేను ఒక చిన్న ప్లాన్ చేసుకునేది మీ గురించి కానీ అది నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా సార్ సార్ ఏదైనా కానీ మీరు మాకు ల్యాండ్ ఇచ్చినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను మీకు రుణపడతాను మహబూబ్ నగర్ కలెక్టర్ గారికి సభను అలంకరించిన నా తోటి అధికారులందరికీ మీరు సార్పై ఎంతో గౌరవంతో ఎంతో ఆప్యాయతతో వచ్చి ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం నేను జైత్యాల ఎస్పీగా ట్రాన్స్ఫర్ అవ్వాలని అనుకున్న తర్వాత అంతా ముందే తెలుసు మిత్రుడు మేము గ్రూప్ వన్లో సేమ్ బ్యాచ్మెంట్స్ను ఇద్దరికి మాకు కలిసి పనిచేసే అవకాశం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులో నేను ఉన్నప్పుడు కలెక్టర్ గారు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఆ టైంలో ఏబీ ఫోటోగ్రాఫ్లో మన మాజీ ఉపరాష్ట్రపతి గారి డ్రైవర్లు రెగ్యులర్ 15 డేస్ 1 వీక్ ఒకసారి ఎక్కువ బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకునేది బ్యాచ్మెంట్స్ అయినప్పటికీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వక్తలు చెప్పినట్లు సాటి మెయిన్ సౌమ్యంలో ఉంటుంది పని తీసుకోవడంలో కూడా సౌమ్యంగా పని చేస్తూ మీ దగ్గర నుంచి చాలా ఎక్కువ పని తీసుకొని ఉంటారు అలాంటి క్వాలిటీస్నే నేను హైదరాబాద్లో దాదాపు 2 ఇయర్స్ చూశాను
సీనియర్ ఆఫీసర్ దగ్గర గానీ సిఎస్ గారు చాలా సీనియర్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా అట్లాంటి క్వాలిటీస్ ని నేను కూడా కొన్ని అన్వయించుకొని కొన్ని సందర్భాల్లో రెవెన్యూ అండ్ కరెక్ట్ జాబ్ ఇస్ డిఫరెంట్ పోస్ట్ జాబ్ ఇస్ డిఫరెంట్ నేను కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఎమోషనల్ గా ఎక్కువ రియాక్ట్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది ఉద్యోగానికి కానీ కరెక్ట్ గా నుంచి కొంత మీరు తీసుకొని కొద్దిగా కంట్రోల్ ఉండడానికి ప్రయత్నిస్తుంటారు ఇంకా 3 సంవత్సరాలు జైత్యాల కలెక్టర్ గా పర్టికులర్లీ జైత్యాల ప్రజలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేడం ఉన్నప్పుడు ఎలాంటి సహకారాలు అందించారని మా డిఎస్పీ గారు చెప్పారు కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కొంతమంది అధికారులు వాళ్ళ వేరే ఉంటారు మనం ఎందుకు రెస్పాండ్ కావాలని ఉంటారు కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి పోలీస్ సమస్యలు ఏది ఉన్నా కానీ ఇమిడియట్ చేసేదని అందరు ఆఫీసర్లు చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను కొండగట్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ భద్రత దృష్ట్యా సిసి కెమెరాస్ అవసరం ఉన్నాయని రిక్వెస్ట్ చేయడానికి 20 లాక్స్ శాంక్షన్ చేసినారు వాళ్ళు అవుట్ పోస్ట్ నడుస్తుంది కాబట్టి కలెక్టర్ గా ప్రజల సేవలు వారికి ఉన్న పరిధిలో మాత్రమే కాకుండా ఓవరాల్ గా ప్రజల రక్షణలో కూడా కలెక్టర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తూ ఎల్లవెల్లా ఉన్నందుకు మా జైత్యాల జిల్లా పోలీస్ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటున్నాము కానీ నాకు ఇక్కడ పడే ముందే తెలుసు సార్ ఇక్కడ ఉన్నాడు వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తుందని అక్కడ మా బ్యాంక్ అంటే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఒక రకంగా మా వేరేపేట నర్సింగ్ మా అదృష్టం ఇంకోటి నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే మాకు ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా సార్ వాళ్ళు మా గ్రూప్ వన్ బ్యాచ్ మేటే అదే సహకారం మేడం నుంచి కూడా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన అధ్యక్షులకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ उद्योग బాధ్యతలో పదవీలకి సమస్యమే కానీ సార్ మీలాంటి అధికారి కట్టడం మాత్రం జగిత్యాల జిల్లా చాలా అవుతున్నారు అది జగిత్యాల జిల్లా యొక్క అదృష్టమని భావిస్తారు నిజంగా వారికి ఉన్న వాళ్ళ ప్రయోజనం సుఖితమని నేను భావిస్తాను సార్ సో ఈ పదవీకి మీరు ప్రొఫెసర్ కాబట్టి అక్కడ జిల్లా జగిత్యాల మన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కూడా ఉన్న చక్కని సేవలు అందించి మరింత కీర్తిని గడించాలని వారు ఉన్నత పదవుల్లో ఉన్నత పదవులను అధిరోహించాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్ ఇక మా జర్నలిస్ట్ల వరకు వస్తే సార్ ఎప్పుడు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా చిరునవ్వుతో పలకరించి మీకు నేను ఉన్నాననే భరోసా ఇచ్చారు మాకు జైత్యాల ప్రెస్ క్లబ్లో 150 మంది సభ్యులు ఉంటే మాకు అసలు నిల్వ నీడలేకుండా రోడ్డు మీద ఉండేవాళ్ళం సార్ని కలిసి సార్ మాకు ఈ పరిస్థితి ఉంది మాకు నిల్వ నీడ ఉండేటందుకు ఒక ఆశ్రయం కల్పించేలా మీరు మాకు సహకారం అందించాలి సార్ అనగానే వారు పెద్ద మనసుతో తహసీల్దార్ భవనాన్ని పాత తహసీల్దార్ భవనాన్ని మాకు కేటాయించి మాకు అండగానిచ్చారు వారికి మనమంతా రుణపడతాం సార్ అలాగే జర్నలిస్టులకి అంటే జిల్లా వ్యాప్తంగా 500 మంది జర్నలిస్టులు ఉన్నాం దానికి నేను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మొన్న అక్రిడిటేషన్ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి సర్కారు అక్రిడిటేషన్ ఇస్తుంటుంది ఎందుకో కానీ పోయినసారి 3 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు గడువు పోగా మళ్ళీ ఒక సంవత్సరం మనకి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు మొన్నటి మొన్న అంటే దాదాపు 3-4 మంత్స్ కింద అక్రిడిటేషన్ కమిటీ కూర్చున్నప్పుడు వారు చాలా లిబరల్గా అంటే మ్యాక్సిమం అసలు మీకు వచ్చింది మీకు రాలేదు అనకుండా చాలా సంతృప్తి అందరూ సంతృప్తిపరిచే విధంగా మీరందరూ అక్రిడిటేషన్ మీరందరికీ అక్రిడిటేషన్ కార్డు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అలాగే 3వ విషయం మేము గత 30 ఏళ్ళుగా నేను జర్నలిజంలో కొనసాగుతున్నాను సార్ మా కనీసం ఉండేందుకు సమయం లేదు అద్దెలలో ఇబ్బందులు పడుతున్నాం మాకు నివేశన స్థలాలు కావాలనగానే వారు పాపం చాలా అంటే మాకు అన్ని గైడెన్స్ ఇస్తుంది ఫైల్ ముందు తీసుకొచ్చారు ఇక రేపో మాకో సంతకం పెడదామనే సమయంలోనే వారు ట్రాన్స్ఫర్ కావడం నాకు చాలా బాధ అనిపించింది సార్ అయినా మీరు పెద్ద మనసుతో మీకున్న అనుభవంలో ఈ ఉన్న
అడిషనల్ కలెక్టర్ గారు కానీ భోజన కలెక్టర్ గారు కానీ మీరంతా సహకారం అందిస్తారని మా ఫైల్ను ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఒక సొంత ఇంటి వాడిని చేస్తారని ఆశ ఉంది సార్. మీరు ఎక్కడ ఉన్నా భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలను ఇచ్చి మీ కీర్తి గడించాలని మనసారా కోరుకుంటున్నాను సార్. మీకు నేను సర్వదా ఋణపడుతున్నాను సార్. ఇంకొకటి సార్, మీరు మన్నపూర్ణ జిల్లాలో కూడా మా జర్నలిస్టులకు సహకారం అందిస్తారని మా వాళ్ళలాగానే మా వాళ్ళని కూడా చూసుకుంటారని ఆశిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే సార్. करोना वच्चिनप्पुडे वन मंथ लीव लो कलेक्टर गारु रिलीव चेयलेदु सार मात्राडि मीरु रिलीव अवुतारा लेदंटे नेनु वेरे वाळ्ळनि पोस्टिंग इप्पिंचुकोवालनि चेप्पेसि नाकु चेप्पडं जरिगिंदि. अप्पुडु वेंटने गट्टिगा चेप्पेसि ఆ తర్వాత మళ్ళీ అయినా కూడా 15 రోజుల తర్వాత రిలీవ్ ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు అనుకున్నాను సార్ చాలా కోపిస్తేమో రిలీవ్ అంటే బుక్ అయిపోయాను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా సరి అని కాదు వాస్తవం కాదని అర్థమైంది. సార్ కూడా కనబడింది స్థిత ప్రజ్ఞత చాలా గొప్పవారికి మాత్రమే కొద్దిమంది మాత్రమే ఉంటుంది. ఆ స్థిత ప్రజ్ఞత అనేది ఉండడం వల్లే ఇన్ని విజయాలు సాధించడం కానీ ఇంతమంది అభిమానించడం కానీ కారణమైంది. తర్వాత ఏ పని చేయాలని కూడా సార్ ఒక ప్లాన్ ప్రకారం చేస్తారు కరెక్ట్గా. అంటే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ కావాలి, ఎలా కంప్లీట్ కావాలి, దానికి ఎవరెవరు ఆఫీసర్స్ను ఏ విధంగా వర్కప్ చెప్పాలని చెప్పేసి సార్ చూస్తారు. సో దానివల్ల ఈ విజయాలు సాధించబడి అదేవిధంగా చాలామంది ఆఫీసర్స్ నేను చూసారంటే ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి హడావి చేసి ఇంటి సిబ్బంది పైన ప్రెషర్ పెడతారు. దానివల్ల వాళ్ళు తప్పులు చేయడం కానీ లేకుంటే ఇబ్బందులు పడడం జరుగుతుంది. అలా కాకుండా ఫస్ట్ ర్యాంక్ ఏం అవసరం లేదు, అదేవిధంగా లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ అవసరం లేదు. మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఎవరికి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అదేవిధంగా ఏ విషయం మాట్లాడినా ఏ మీటింగ్లో ఆదేశాలు ఇచ్చినా స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్ పాయింట్గా ఉంటాయి. చాలామంది సోది చెప్తారు, ఆ సోది చెప్పకుండా కరెక్ట్ పాయింట్ చెప్పి ఏ విధంగా అర్థం చేయించాలి, ఏ విధంగా నచ్చేయాలనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గుడ్ లిజనర్ ఒక మంచి ఆఫీసర్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే బాగా వినాలి. ఎందుకంటే ఎవరు ఏం చెప్తారు విన్న తర్వాత దాని నుంచి వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు, కానీ మొత్తం మీద కూడా నిర్ణయం తీసుకుంటే తప్పు అవుతుంది. సో అలా మంచి లిజనర్గా ఉన్నారు. అదేవిధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాం, అది ఒకేసారి అక్కడ ఇబ్బంది జరిగే కార్యక్రమం ఉంటుంది లేదా అడ్మినిస్ట్రేషన్కు ఎంబారాసింగ్గా ఉంటుంది. ఆ టైంలో మనం వెళ్ళినప్పుడు చాలా కూల్గా అంటే అసలు సమస్యనే జరగలేదు, సమస్య ఉత్పన్నం కాలేదని అనుకొని ఆ సమస్యను ఏ విధంగా వెంటనే పరిష్కరించడానికి సూచనల తర్వాత ఆలోచన తీసుకొస్తారు. అప్పుడు మిగతా వారికి ఎలాంటి దారి కనిపించదు. అదేవిధంగా రివ్యూ చేస్తున్నప్పుడు మనకు టైంలీ రివ్యూ చేయడం వల్ల ఏ ఆఫీస్లో మనకు తెలిసి ఎక్కడ పెండెన్సీ ఉండదు, 90% పెండెన్సీ అంతా క్లియర్ అవుతుంది. ఇదివరకు ఎలా ఉండదంటే మనకు ఆఫీసెస్ అంటేనే పెద్ద పెద్ద ఫైల్ ఇలా టేబుల్ మీద కనిపించే ఫోటోస్ చూస్తుంటాం మనం పేపర్లో కార్టూన్స్లో, అలాంటి లేకుండా అన్ని ఆఫీసెస్లో ఫైల్స్ క్లియర్ చేయడానికి వీక్లీ రివ్యూ కానీ ఇతర రివ్యూస్ వల్ల జరుగుతుంది సార్. అదేవిధంగా ఇతర అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మండల స్పెషల్ ఆఫీసర్గా నన్ను కూడా బాధ్యత చేసి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి చేయడం వల్ల మిగతా ఆఫీసర్ చెప్పినట్టు అన్ని మండలాల్లో లేదా మాకు ఇచ్చే మండలంలో అన్ని పనులు చేయించడంలో భాగస్వామ్యం ఎందుకు డెబ్బు కావచ్చు లేదా ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండి ప్రొటెక్షన్ చేయడం జరిగింది. దానిలో మా డివిజన్ చాలా ల్యాండ్స్ మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది సార్. కళ్యాణలక్ష్మి చదివిమోడలో కూడా ఎవ్రీ వీక్ ఖచ్చితంగా రివ్యూలో అంటే ఎవరి కూడా నిర్ణయిత సమయంలోనే అందరికీ బెనిఫిట్స్ ఉండాలి, ఎవరికి డిలే కావడం వీలని చెప్పేసి సంక్షేమ ప్రజల సంక్షేమం ఆలోచించి ఆ వెంటనే అందులో దానిలో ఎలాంటి అవినీతి కానీ లేదా నిర్లక్ష్యం కాకుండా చూడడం జరిగింది. డిస్టిక్లో ఇతర డిపార్ట్మెంట్స్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమం ఏమున్నాయని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్తో కూడా ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడడం జరిగింది సార్. అది కూడా నేను నేర్చుకున్న ఒక ముఖ్యాంశం సార్. అదేవిధంగా పరిష్కరించడానికి నన్ను ఎలా పరిష్కరించాలి అంటే సింపుల్గా తర్వాత ప్రజలకు పాజిటివ్గా ఎలా ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి నేర్చుకున్నాము.
धरणी वॉल्यूस इंतु मेनेजर रिपोर्ट इच्छा वीकली मंथली अभी क्लोज का सर अभी मैं स्पीड डिस्पोजु इन क्वालिटी डिस्पोजु वीआर प्रेजेशन जगह लेकिन इतर इश्यूस मैं चूसा मुख्य इद्त अडमस्ट्रेशन पैसे व्यक्तिगत एटे मार्निंग 9 AM लड़ू सार का चाल मे का को सवन तरह ट्रांसिटल का आफीसर्स ईवनिंग सवन तरह मार्निंग 9 AM तक मुझे ये अने डिस्टर्बे सर सो इतना व्यक्तिगत वाले व्यक्तिगत जीवन में गुर्ति अधिकार डिस्टर्बे मिगता ये आफीसर डिस्टर्ब सर चाल मंदिर रात ट्वेल्व फोन पन चेयर इकड़ी से अला एमर्जेंसी एसएमएसवा दाखी मैं चूस रेस्पेवार इंको सर टेक्नजी में रण व्यवस्था गुजरात टेलीग्राम प्रवेश जरिए सर रण व्यवस्था तरह मेरे इनको वर्चुअल टेक्नजी ने वाको आफीसर्स टाइम यह विधा सेव चेयर अटे जर्नी वस्तार इक त्री अवर्स फोर अवर्स डिस्टर्ब आ टाइम में पड़ी उत्पादन तुम का बट्टी वाले डिस्टर्ब पड़ी तक उड़ाने वर्चुअल मीटिंग पेटों वाल चाल वर को समय मिले सर अदे विधि पेट्रोल चार्जेस मिगले सर गवर्नमेंट गवर्नमेंट डबूल मिगलाई एंडे नगर कोई मेरे अंदर इकट्ठे उठाबी प्रॉब्लम ले मैं अब कुछ मीटिंग विंटू अभी फैल्स डिस्पोजेवा सर दर्क तुंदर जीरो लैंड प्रापर्टी सपरेशन जिले में चाल स्पीड पकड़बंदी अद्भुत में चयन जो सर नेशनल कलामिटी जगह रेन बोल मैं पर्चे प्रजा को मैं सेवल सर अदे विधा एसीएलबी का 6 months इंचारज इव जर सर दी न डर को प्रयत्न विजयवंत सर इंका चाहिए इवनि ना युक्त मुख्य अंश सर नैक्स्ट मैब्रा सर ना फस्ट पोस्ट मैब्रा जिले सर अब रेल ऐसी पैस्थ सर का पंची जिला मोदी वेल्ड इबंधी अच्छे तरह दाखी अब मत पैस्थ सर अगर वो सेवे अवकाश होता है मुख्य वरस वरस पूरी भूम बेड़े वाल प्रजाक सो वाले वरस पूरी मी रक्षण कल को अवकाश अंदर की धन्यवाद सर मुख्य డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా చాలా వరకు మాట్లాడేశారు సో నాకు ఏమీ వదలలేక అనిపించింది సార్ కానీ నేను ఎప్పటికైనా సార్ భవిష్యత్తులో నాకు ట్రైనింగ్లో నేను మెటర్నిటీ లీవ్లో ఉండడం వల్ల పెద్దగా ట్రైనింగ్ అవ్వలేదు సార్ ఇదే నా ఫస్ట్ పోస్టింగ్ సార్ మీ ఇక్కడ నాకు ట్రైనింగ్ ప్లస్ వర్క్ రెండూ నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి ఒక 1000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ నేను జాయిన్ అయిన కొత్తలో ఉన్నే 1000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ నోవల్ వాస్ కాన్ఫిడెంట్ ఆఫ్ మీ ఎక్సెప్ట్ సార్ మీరిచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే 1000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది దాంట్లో ఎక్కడ నుంచినా మనకి కరీంనగర్లో కానీ ఇంకొక చోట కానీ సీఎం ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి ప్రెజర్ వచ్చింది కానీ సార్ నాకు ఎప్పుడూ ఆ ప్రెజర్ ఇవ్వలేదు సార్ ఆ పొలిటికల్ ప్రెజర్ కానీ రైతులు ఇచ్చిన ప్రెజర్ కానీ మీరు తీసుకురా కానీ నాకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు సార్ ఇందాక డిఎఫ్ఓ గారు మాట్లాడినట్టు మీరు నాకు కంప్లీట్ స్వేచ్ఛ అనేది ఇచ్చారు సార్ ఎక్కడ కూడా ఇలా చేయండి అలా చేయండి అంటే రూల్ కి యాజ్ పర్ ద రూల్స్ చేయండి ఒకటే ఒక లైన్ చెప్పేవాళ్ళు సార్ నాకు యు డూ ఇట్ యాజ్ పర్ ద రూల్స్ అంతే ఆ ఒక్క స్టేట్మెంట్ తప్ప మీరు నాకు ఏది చెప్పలేదు సార్ ఇందాక చెప్పినట్టుగా డిడబ్ల్యూ గారు ఉంటే డిఎస్పీ గారు ఉన్నా సరే మీ అందరికీ ల్యాండ్ నేను అక్కడ ఇద్దాం అనుకోలేదాన్ని టిఆర్ నగర్ లో ఇచ్చేద్దాం సార్ అని నేను సార్కి చెప్పాను ఎస్టీ వెళ్తారు వాళ్ళకి కానీ సరే స్పెసిఫిక్ గా పిల్లల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ చాలా సాఫ్ట్ స్కాలర్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ నేను చాలా స్కూల్స్ కి వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్ మన తాటిపల్లి స్కూల్ కి ఎంత సోలార్ ప్యానల్స్ ను సారే స్పాన్సర్ చేశారన్నారు నాకు తెలియదు మొన్న గుడికి వెళ్తాను లేదా గుడికి వెళ్ళాను అక్కడ చైల్డ్ ఎక్విప్మెంట్ కూడా మీరే ఇచ్చారన్నారు సార్ యాక్చువల్గా కలెక్టరేట్ లో ఫైనాన్షియల్ పొజిషన్ నా దగ్గర గారికి తెలుసు సార్ ఏదైనా సరే బికాస్ ఆఫ్ ఎ సింపుల్ అండ్ హంబల్ నేచర్ తన క్యాంప్ ఆఫీస్ లో సార్ మూడేళ్ల నుంచి కూడా ఒక చిన్న అంటే చెప్పుకుంటూ కానీ యు నెవర్ డిడ్ ఎనీ సింపుల్ రిపేర్ ఆఫ్ ఫర్ యువర్ ఓన్ లగ్జరీ లివింగ్ చాలా సింపుల్ లివింగ్ ఇంకా క్యాంప్ ఆఫీస్ లో చెప్పినట్టుగా
lot of variety, lot of intensity in the job, lot of challenges you come across in the beginning. అవన్నీ కూడా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి, అగ్రెసివ్గా ఉండాలి అనే ఉత్సుకత ఉంటుంది. బట్ దేర్ ల్యాక్స్ లిటిల్ గైడెన్స్ ఇన్ ద బిగినింగ్. ఆ లిటిల్ గైడెన్స్ పూర్తి చేయడానికి యువర్ ఫస్ట్ కలెక్టర్ మ్యాటర్స్ అని చెప్తారు. ఈ విషయము క్యాబినెట్ సెక్రటరీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ చెప్పారు. క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా దే సెడ్ యువర్ ఫస్ట్ పోస్టింగ్ డోంట్ లుక్ ఫర్ ద ప్లేస్ బట్ లుక్ ఫర్ ఎ బెటర్ బాస్. థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ ఎ వెరీ గుడ్ బాస్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. సార్ నేను రావడం 9th నవంబర్ కి నేను సిటీసీ తీసుకోవడం జరిగింది. బట్ యాక్చువల్లీ ట్రైనింగ్ అవ్వాలని పూర్తి చేసుకుని 16th నవంబర్ ఇస్ మై డే వేరే యాక్చువల్లీ స్టార్ట్ అయిన టు ద వర్క్. ఇట్స్ బీన్ 75 డేస్ సార్. ఈ 75 డేస్ లో కూడా ఐ డి నాట్ ఫీల్ ఎనీ సింగిల్ డే వేర్ ఐ హావ్ డైరెక్షన్ లెస్ సార్, క్లూడ్ లెస్ సార్, యాక్షన్ లెస్, అడ్వైజ్ ఆన్సర్ లెస్. సో ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రావడానికి కారణం సార్ దట్ వెనెవర్ ఐ హావ్ ఎనీ ఛాలెంజ్, వెనెవర్ ఎనీ there is any issue because of the beginning days, I wanted to take some advice from the director sir, and then he is always accessible. So few things which I wanted to share. But nevertheless sir, wherever you go, andaru antunnaru chief secretary sthayi ki chudali chudali ani. It is possible in this state sir. It is possible in this state sir. I am sure sir, like the kind of service, the kind of balance of justice you're making, the moment higher-ups can realize, I think it is possible in this state, if not in any other state. With this, I wanted to close, sir. I wish you very all the best, and I will look up to you, sir. Thank you. Ravi garu ni inspire chesukovadam nijanga mee janma dhanyam sir. Thank you very much. Tarvata, karyakramam nirdeshinchi, collector Ravi garuto unna అనుబంధాన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ను పంచుకోవాల్సిందిగా నేటి సభాధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి బిఎస్ లత మేడం గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి లాస్ట్ లో మాట్లాడే వాళ్ళకి ఇంత మాదిరి ఉన్నట్టు అన్నీ అయిపోతాయి, అందరూ అన్ని మాట్లాడేస్తారు. వాళ్ళకి వ్యక్తులతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి మాట్లాడడానికి కొన్ని మాటలు మిగిలిపోయినాయి. సో నేను కలెక్టర్ గారితో కలిసి పనిచేసింది సార్ హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా అప్పుడు ఉన్నాను. సో సార్ అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్లో, నాకు సడన్గా వేరే ఒక ఆఫీసర్ని తీసేసి నన్ను వీఆర్ఓగా వేశారు. అయితే నా బాధ ఏంటంటే నేను అదే నెలలో అంటే ఏదైతే ఎలక్షన్ అవుతుందో ఆ ఎలక్షన్ అయినాక కొద్ది రోజులకి నేను యుఎస్ వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నాది అంతా బుక్ అయిపోయింది, లేదు శాంక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. నేను సార్ దగ్గర చక్కగా అవుతున్నాను సార్, నాకు ఎట్లానే క్యాన్సిల్ చేయించి మీ ఆఫీస్లోంచి ఏమన్నా పెట్టండి సార్ అంటే సార్ వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళకే క్యాన్సిల్ చేసి నాకు పైసారు అనేది తర్వాత చూసింది. సో రాహుల్ బాణ మీద వచ్చినప్పుడు ఏమైందంటే తనొక కప్ప కూర్చుంది, ఆ కప్ప గాయపడినప్పుడు ఆయన స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత చూసి అయ్యో ఏంటమ్మా నేను ఇట్లా గాయపడ్డావు అంటే అందరూ అరే ఎవరైనా గాయపరిస్తే రామా రామా అంటారు, మీరే గాయపరిచారు నేను ఎవరికి చెప్పుకోను. ఆ పరిస్థితి అలా అయిపోయింది. కానీ నేను ఎలక్షన్ ఎందుకు భయపడుతూ సార్ని రిక్వెస్ట్ చేశానంటే మనందరికీ తెలుసు ఎలక్షన్ కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మన చేతిలో ఉండవు, ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏదైనా దురదృష్టవశాత్తు రీపోలింగ్ అయింది అనుకోండి నేను ఆగిపోవాలి, దాంట్లో ఎవరు ఏం చేసేది ఉండదు. సో ఆ భయం వల్ల నేను అడగడం జరిగింది, భయపడ్డాను. బట్ సార్ రిటర్నింగ్ ఆఫీసర్గా సిక్తా పట్నాయక్ గారు, ముషరాఫ్ గారు, ఇంకా కొంతమంది మున్సిపల్ హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా సార్ దగ్గర ఇయ్యాలనుకుంటున్నారు. వాళ్ళందరినీ కలుపుకుని ఎలక్షన్ విజయవంతంగా చేయించారు. నేను ఆ ఎలక్షన్ అయినా కోడ్ అయిపోతున్న లాస్ట్ డేనే ఫ్లైట్ ఎక్కేసి. సో ఒకసారి యొక్క ఫలితాన్ని గురించి చెప్పడానికి నేను ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి జస్ట్ చెప్తూ అలర్ట్ చేస్తూ మెన్షన్ రిపోర్ట్స్ చూసి అవి బాగున్నాయా బాగా ఎవ్రీథింగ్ గైడ్ చేస్తారు. ముఖ్యంగా ఒక ఆఫీసర్ సక్సెస్ కావడానికి మంత్రాలు ఎవరు ఉన్నారని చెప్తున్నాను, ఎవరు ఏమి పని చేయగలుగుతారు అనేది గ్రహించడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఆ పని కేటాయిస్తే చాలా బాగా చేయగలుగుతారు. రెండవది చేయలేని వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు,
అంటే వాంటెడ్లీ చేయలేకపోతున్నారా, లేక దానికి సంబంధించిన పరిజ్ఞానం లేక ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక చేయలేకపోతున్నారు? ఇది కూడా గమనించి చెప్తాను, ఈ రెండూ కూడా సార్ చేయడం వలన ఈరోజు మన జిల్లా దేశంలో కూడా గుర్తించబడింది. ఎందుకు సార్ ఈ రాష్ట్రం మార్గీకరించిన తర్వాత మీకు అందరికీ తెలుసు, కొత్త కొత్త రాష్ట్రమైనప్పటికీ మన దేశంలో చాలా పథకాలలో పొందుంది. దానికి కూడా మనకు పైన ఉన్నటువంటి సిఎస్ గారు, సీఎం గారు మరి మన దార్శనికతలో ఏదేది అవసరం, ఏది ప్రయారిటీ అని చేపిస్తూ వెళ్ళడం వల్లనే ఈరోజు మనము దేశంలో ముందున్నాం. అదేవిధంగా మరి మన జగిత్యాల కూడా కొత్తగా ఏర్పడిన జిల్లా, పాత జిల్లాలకి గోళ్ళకి వనరులు ఉంటాయి, అక్కడ ఆల్రెడీ ఒక సెటప్ ఉంది, దాని కొత్త జిల్లాకి అపరిసిద్ధి ఉంది. ప్లస్ మనకు తెలుసు ఎంప్లాయీస్ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అయినప్పటికీ వాళ్ళందరినీ పట్టుకుని మరి మన జగిత్యాల జిల్లా కూడా ఈ ఇండియాలోనే తెలంగాణలో ఉంది అని చెప్పి విద్యాస్థానంలో నిలబెట్టడం అనేది అది ఎంత కష్టతరమైందో, దాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తే ఆ స్థాయికి చేయగలిగారో మనము గుర్తించాలి. ఇంకొక ఇన్స్పిరేషన్ ఏం తీసుకోవాలంటే ఒక జిల్లాని ఏకకైతే సార్ సమర్థవంతంగా నడిపిస్తున్నారు, మనం యాజ్ ఎ జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మనం మన శాఖని అదే స్పిరిట్తో మనం ముందుకు తీసుకెళ్తే మన శాఖ మనం ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడు ఆటోమేటిక్గా మన రాష్ట్రంలో మన జిల్లా అనేది ప్రథమంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గమనించి ముందుకు పోవాలి. తర్వాత రెండవది మీరు చేస్తారా చేస్తారా అనరు, మీరు చేయండి, ఇంకో ఇలాగా చేయండి, దీంట్లో ఏదైనా డిఫెక్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ నాకు కన్సల్ట్ చేయండి అనే స్వేచ్ఛ కూడా ఇస్తాం. సో అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఒక బాలుడికి బాలికకి నడక నేర్పినప్పుడు తల్లి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజులు పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తారు, తర్వాత ఏం చేస్తారు వదిలేస్తారు. వదిలేసినప్పుడు పిల్లవాడికి భయం ఉంటుంది, కానీ వాడు వెనక్కి చూస్తారు ఉన్నారా లేదా, ఉన్నారు అంటే ఇంకో నాలుగు అడుగులు చేస్తారు. సేమ్ అలాగే మనకి ఆ యొక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆ భరోసా ఉంది, మనం వదిలేస్తే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగలం పడినా లేపుతారు. ఇంకొక లక్ష వీపు మీద కొడతారు కానీ పొట్ట మీద కొట్టారు, చాలా మంది ముందు పొట్ట మీద కొట్టడానికి చూస్తారు కానీ పొట్ట మీద కొట్టడానికి చూడరు. దాని అడ్వాంటేజ్ తీసుకుని ఎవరు కూడా మన దగ్గర కూడా అధికారులు ముందుకు వెళ్ళలేదు, ఇంకా పొరపాటు ఉంటే ఉండవచ్చు, బట్ అది సరి చేసుకుని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది తెలియజేస్తారు. మరి ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా వచ్చినప్పుడు పోస్ట్ మార్టంకి వెళ్ళను వెంటనే, అక్కడి నుంచి ముందుకెలా వెళ్ళాలి అనేది చూస్తారు. సో అది కూడా చాలా మంచి లక్షణం అధికారికి. సో ఇలాంటి మంచి లక్షణాలు అన్నీ ఉండడం వల్లనే మరి మీరు ఈరోజు అందరూ ఇంతమంది వచ్చి ఇంత బాగా మీరు యొక్క న్యూస్ని షేర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా జగిత్యాలకు కూడా నాకు పోస్టింగ్ రావడానికి కూడా సాధ్యం. సో ఎందుకంటే అక్కడ మీరు మీటింగ్లో ఉన్నాను సార్, ఒక రోజు ఉండి మీరు జగిత్యాల రావడానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు. అభ్యంతరం అయితే లేదు సార్, మీరు ఉన్నారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే హైదరాబాద్ పోస్టింగ్ కోసం అర్థమైపోయి ఆలోచిస్తుంది. సో సార్ ఓకేమ్మా, నేను ట్రై అన్నాను, సార్ ఉన్నది ఇక్కడికి రాగలిగాను, ఎందుకంటే నేను అంతకుముందే లక్ష్యంలో చూశాను కాబట్టి నాకు సార్ దగ్గర పనిచేయడానికి ఏం భయం లేకుంది. ఇంకొకటి అక్కడి ముందు నేను సార్కి కూడా నా మీద కొంత కాన్ఫిడెన్స్ ఉందని నాకు తెలిసింది. ఎట్లా అంటే నాకు నిజామాబాద్కి పోస్టింగ్ అయింది ఏసీఎల్పీగా. సో ఏసీ అంటే నేను చేయగలుగుతాను, ఎందుకంటే నాకు రెవెన్యూలోనే ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ ఏసీఎల్బి ఏంటిది అబ్బా లాంటిది ఇచ్చారు నిర్మాణం కోసం, ఈ పంచాయతీలో ఎవరు పెట్టుకుంటారు ఈ పంచాయతీ, నాకు పోనీ మొదటి చలవాటు ఉంటే నేను చేస్తా కదా అనుకున్నా. కానీ ఏం చేస్తాం, మనకి గవర్నమెంట్ ఒక కొత్త సిస్టమ్ పెట్టి ఒక కొత్త వ్యవస్థ పెడుతున్నప్పుడు ఏదైనా మనం చేయాలి. నాకు ఇంకొకన్న లక్షణం ఏంటంటే ఏదైనా ఇచ్చినప్పుడు అతను కాదు నాకు రాదు అనేది లేదు, ఎస్ వి హ్యావ్ టు అనేది ఉంటుంది. అయితే నేను దాదాపు వెళ్ళినప్పుడు సార్ నాకు ఏసీఎల్బి కొత్త పోస్ట్ నాకు మీకు కూడా తెలుసు అంటే పర్వాలేదమ్మా అందరికి ఇచ్చారు, ఏం కానీ మీరు చేయగలుగుతారంటే నాకు రవి గారు చెప్పారు, జస్ట్ మీకు చెప్పే తెలిస్తే మీరు చూసుకుంటారని చెప్పారు. అప్పుడు వెళ్ళిన సార్ అందరూ నన్ను గమనించారో నాకు తెలియదు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ అట్ దట్ మూమెంట్. సో ఆ కాలం చాలా మంది జగిత్యాలో ప్రొక్యూర్మెంట్ చాలా ప్రాబ్లం, అమ్మ నువ్వు ఎలా చేస్తావు లీగల్ ఏడీ ఆఫీసర్ అది కొంత భయపెట్టారు మామూలు, బట్ సార్ యొక్క గైడెన్స్ తోటి ప్రొక్యూర్మెంట్ రెండు
సీజన్స్ కూడా చాలా స్మూత్గా అసలు ఎప్పుడైపోయిందో నేను చెప్తుంది. 4 లక్షల పైన పొంద చేశాము, 2 లక్షల 20 వేల టన్ వరకు అంతకుముందు చేశాము. దానికి డిసిఓ గారు, బిఎస్ఏ డిసిఎస్ఓ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా సాధించినటువంటి గైడ్ లైన్స్ రెడీ గారు ఇంప్లిమెంట్ చేయడం, అంటే ప్రతి ఒక్క ఆఫీసర్ ఏం చేయాలి అనేది తెలుసు, దాన్ని ఏ రకంగా వాళ్ళకి ఎక్కడ రోడ్ పాటు జరిగే అవకాశం ఉంది అనే ఫోర్కాస్ట్లో కూడా చెప్తాం. సో వాటిని మనం రాకుండా చూసుకోవాలనేది మనం ఒకటి చూసుకుంటే చాలు. సో ఇవన్నీ కూడా మీ నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు కూడా ఉద్యోగులందరూ కూడా అదే విధంగా చేస్తారు. సార్కి బదిలీ అయిన కొత్త జిల్లాలో ఇప్పుడు మీకు అందరికీ నడకనేపు వదిలేశారు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మళ్ళీ నడకనేటువంటి ట్రాక్లో ఓడేస్తున్నారని. సో ఈ బదిలీలు అందుకే ఉంటాయి. కొత్త ఆఫీసర్ వచ్చి కొత్తగా వాళ్ళకి కొన్ని మార్గదర్శకాలు, కొన్ని మంచి ఫలితాలు, పనితీరు నేర్పే అవకాశం ఉంటుంది. సో సార్కి మంచి పోస్టింగ్స్ ముందు ముందు రావాలని, వారి కుటుంబము పిల్లల్ని మిస్ అయ్యారు. నిజంగా మేడం ఇక్కడ లేరు కానీ షీఈ్ ఆల్సో నైస్ లేడీ. ఎందుకంటే నేను ఒకసారి షాక్ అయ్యాను సార్, హోలీకి జనరల్గా నేను ఎక్కడ హోలీ ఎప్పుడు ఆడను, మేడం మా ఇంటికి వచ్చారు సార్. అది వచ్చేస్తే మేడం ఎవరు వచ్చారు మీ గురించి అంటే, నేను ఎవరు వచ్చారమ్మా నాకు వచ్చి హోలీ, నేను అసలు ఆడు, నేనే కొత్త జిల్లా నేను అనుకుంటున్నాను. తీరా చూస్తే మేడం నేను షాక్ అయ్యాను. మేమిద్దరం కలిసి మళ్ళీ అరుణాలు కలుపుకుని తర్వాత మేము ఎదురైనా వెళ్ళాం. మేడం మేము కూడా మిస్ అవుతున్నాం సార్, మీదేమో అడ్మినిస్ట్రేషన్ మిస్ అయితే వెళ్ళాలి మాకు స్నేహం ఆత్మీయత మిస్ అవుతున్నాం. ఎనీహౌ గుడ్ సూప్ లాంటి చాలా మంచి మంచి పాయింట్స్ ఏదైతే నేను వదిలేసిన వాటన్నింటినీ కూడా మేము అందరి ముందు కూడా కొనసాగించి మీరు నిలబెట్టినటువంటి జగిత్యాల ప్రౌడ్ ఏదైతే ఉందో, ప్రగతి ఏదైతే ఉందో, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మా వంతు భాగస్వామ్యాన్ని నిర్వహిస్తామని, మీరు మహబూబ్నగర్లో కూడా మరింత మనం పొందాలని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పొజిషన్స్ పెట్టి వెళ్ళాలని కోరుకుంటూ ఆయుర్వేదంతో మీరు సంతోషంగా ఉండాలని సెలవు తీసుకుంటున్నారు సార్. ధన్యవాదాలు. ఒక మనిషి జీవితంలో 3 సంవత్సరాలు అంటే చాలా చాలా లాంగ్ పీరియడ్. 3 సంవత్సరాలు నన్ను భరించినందుకు జిల్లా ప్రజలందరికీ, మిమ్మల్ని అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. జనరల్గా ఎవరి ఫీల్డ్ అయినా, రిటైర్మెంట్ అయినా కానీ వాళ్ళు చేసిన పనిలో మంచి మాత్రమే చెప్తారు, ఎందుకంటే అది సభా సంప్రదాయం కాబట్టి. సో మీరు పబ్లిక్లో అన్నీ మంచి చెప్పారు, సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బట్ ఏమన్నా తెలుసో తెలియకో చేసిన మిస్టేక్స్ లేదా ఏదన్నా పాయింట్లో ఇంప్రూవ్ చేసుకోవాలి నేను అని మీకు అనిపించినవి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, అది కూడా నేను నెక్స్ట్ వర్కింగ్ స్టైల్లో దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం తీసుకుంటాను. ఎందుకంటే నో మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్, కొన్ని కొన్ని క్వాలిటీస్ పుట్టుకతో వస్తాయి, వాటిని మార్చుకోవడాను లేదా మనం పెరిగిన నేపథ్యం ద్వారా వాటిని అంత సడన్గా మనం మార్చుకోలేము. సో అట్లాంటివి ఏమైనా ఉంటే సార్ ఏమనుకుంటారో అని అనుకోకుండా అట్లాంటివి ఏమన్నా కూడా మీరు చెప్పవలసిందిగా రిక్వెస్ట్. గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకంతో ఈ జిల్లా కలెక్టర్గా అప్పుడు 2020 ఫిబ్రవరిలో పోస్టింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ఈ జిల్లాలో నేను జాయిన్ అయిన 1 మంత్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోవిడ్ సంక్షోభాన్ని మనం అందరం కూడా చూసాం. మీ అందరి సహకారంతో దాన్ని చక్కగా ఎదుర్కోగలిగాం. అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం చాలా కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చాలా కార్యక్రమాలు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని మనం అందరం కూడా కలిసి కట్టుగా వాటిని 100% సాధించడంలో ఈ జిల్లా ముందుంది. సో దానికి అందరూ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్లో ఉన్న సిబ్బంది అధికారి దగ్గర నుంచి లేదా అక్కడ ఉన్న గౌరవ ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకొని ఈ జిల్లాలో జిల్లా అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రి గారు అందరూ కలిసికట్టుగా చేయడం ద్వారా చాలా అంశాల్లో మనం మంచి స్థానంలో ఉండగలం. క్రిమిటోరియా కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, అలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసి ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినా ఒకటి మనం ఉద్యోగిలోకి పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అవకాశం అన్నది అందరికీ రాదు. చాలామంది అనుకుంటారు ఫలానా కోర్టులో నేను ఉంటే బాగుంటుంది, ఇది చేసేవాడిని అది చేసేవాడిని, లేదా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో టీచర్లు ఎస్ఏ రాయండి అని అంటే
వాట్ యూ వాంట్ టు బికమ్ అండ్ వాట్ యూ లైక్ టు డూ వెన్ యూ బికమ్ సైన్స్ అని మనం చాలా చక్కగా ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా లేదా సద్వినియోగం చేసుకునే వాళ్ళ దాంట్లో చాలా మంది తక్కువ మంది ఉన్నారు. సో మనం ఏ స్థాయిలో ఉన్నా ఇప్పుడు మనం పని చేయాలి అని అంటే దానికి జిల్లా కలెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో మన పరిధిలో ఉండే పనులను నలుగురికి ఉపయోగపడేటట్టు చేస్తే దట్ ఇట్సెల్ఫ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఈ సిస్టంలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనో లేదా ఎవరైనా పవర్ఫుల్ పర్సన్ ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు ఎట్లా చేయించు వాళ్ళకి తెలుసు ఆ టాక్టిక్స్ ఎలా పనులు చేసుకోవాలి. బట్ ఈ సిస్టంలో నిజంగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే దే కాంట్ రిప్రజెంట్ ఫర్ దెమ్సెల్స్ అట్లాంటి వాళ్ళకి మనం కంపల్సరీ పని చేయాలి. వాళ్ళు మనల్ని అడిగినా అడగకపోయినా ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు లేదా రావడానికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. సో ఏ పని తీసుకున్నా కానీ అట్లాంటి బెనిఫిషరీస్ వరకు వెళుతుందా లేదా అని మనం చూడవలసి గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో అదొకటే మాత్రం నా కెరీర్లో కూడా చాలా వరకు చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో పనిచేసే అవకాశం నాకు రావడం ఆ ప్లేసెస్లో పని చేస్తూ పని నేర్చుకుంటూ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదా అక్కడున్న సుపీరియర్ ఆఫీసర్స్ వర్కింగ్ స్టైల్ని చూస్తూ నేర్చుకుంటూ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం మెరుగైన పనిధానంతో ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. నాకన్నీ తెలుసు ఇంకేమీ లేదు నేను తెలుసుకోవాల్సింది అనేది ఎప్పుడు అనుకోకూడదు. ముఖ్యంగా ఈ పబ్లిక్ లైఫ్ లేదా అడ్మినిస్ట్రేషన్లోనూ ఉండేవాళ్ళు అది అసలు అనుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే, ఎవ్రీడే యూ హ్యావ్ న్యూ ఛాలెంజెస్. సో ప్రతిసారి మనం నలుగురి దగ్గర నుంచి విని దాన్ని విశ్లేషించుకొని ప్లాన్ చేసుకొని దాన్ని అడాప్ట్ చేయాలి అనేది నేను ఫాలో అయ్యే పాలసీ. మనం వినాలి నేర్చుకోవాలంటే మనకంటే పై స్థాయిలో ఉండే వాళ్ళ గురించి వాళ్ళ నుంచే తెలుసుకోవాలనేది కూడా లేదు. మన దగ్గర పనిచేసేవాళ్ళు మన కింద పనిచేసేవాళ్ళు వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ మంచిగా ఆలోచించగలిగే అవకాశం ఉండి వాళ్ళకి సరైన అవకాశం రాక మనతో పాటు మన కింద మన కింద ఇన్ ద సెన్స్ మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం పని నేర్చుకొని తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మొహమాట పడాల్సిన అవసరం ఏమి దీర్ఘకుంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఫీల్డ్ నాలెడ్జ్ వల్ల కావచ్చు లేదా ఇతరత్ర ఎక్స్పీరియన్స్ ద్వారా కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఇంతకుముందు మీరు ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి మాట్లాడుతుంటే నాకు బహుశా నా ఫేర్వెల్ లేకపోతే రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నట్టుగా అనుమానం పడుతున్న సమయంలోనే మన హరిబాబు గారు ఎంపీఓ గారు కూడా దేశ జీవితం చక్కగా ఉండాలి అన్నారు. ఇంటెన్షనల్గా కాదు యాక్సిడెంటల్గా ఎక్స్పెక్ట్ అవడం ఇస్ మౌ బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ మై ఫేవరెట్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ గుడ్ వర్డ్స్. నేను నా ఈ 3 ఇయర్స్ టెన్యూర్లో పనిచేయడానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరు ఫలానా పేరు చెప్తే ఫలానా వాళ్ళ పేరు మిస్ అవుతుంది కాబట్టి అందరూ అక్కడ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే అవుతుంది. సో ఈ 3 ఇయర్స్లో పనిచేసినందుకు ఇలా పనిచేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇట్స్ ఎ లాంగ్ టైం. జగిత్యాల ఇంతకుముందు మాధురి చెప్పినట్టు ఆమె జగిత్యాల గూగుల్లో చూసుకొని వస్తే నేను జగిత్యాల ఆంధ్రే ఆదిలాబాద్ ఆడియో ఉన్నప్పుడు ఆదిలాబాద్ వెళుతున్నప్పుడు మాత్రమే చూసేవాడు. ఇప్పుడు ఆడటం ఒకటి 2 సార్లు జగిత్యాల పాస్ అయ్యాడు. బట్ 3 ఇయర్స్ ఎప్పికే మీ హోప్ ఆ పిల్లలు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు జగిత్యాలలో ఉంటారు అంటే జగిత్యాలకే పోదామన్న టైప్లో అక్కడ తయారయ్యారు. సో ఇబ్బందులే కావాలి. అందరు ఆఫీసర్స్ చాలా చక్కగా మాట్లాడారు. నేను బహుశా మరి అన్ని మాటలు నేను ఉన్నా కాదో తెలియదు కానీ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అస్ టు వర్క్. బట్ దీనివల్ల ఏమైతుంది ఇప్పుడు మహబూబ్ నగర్లో మొన్న అక్కడున్న కలెక్టర్ గారి బదిలీ ప్లస్ నేను జాయిన్ అయినప్పుడు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు సార్ మీరు చాలా మంచి వాళ్ళు అంటారు మీరు చాలా మంచి వాళ్ళు అంటారు చాలా మంది మీరు అందరూ చెప్పాల్సింది ఏంటంటే సార్ పనిచేసే వాళ్ళకి మంచివాడు పని చేయని వాళ్ళకి మాత్రం అంత మంచివాడు కాదు అని కూడా చెప్పండి లేదంటే అక్కడ వాళ్ళు పని చేయకుండా ఉంటారు.
ఆఫీస్ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా పర్సనల్ స్టాఫ్ ఈ 3 ఇయర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకొని నా వెనంటే ఉన్న పర్సనల్ స్టాఫ్ అందరూ క్యాంప్ సూపరింటెండెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సీసీలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, అటెండర్లు కావచ్చు, పిఎస్ఓ కావచ్చు, ఇంట్లో టైంకి భోజనం పెట్టిన వంట వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ కూడా వాళ్ళు వచ్చి వెన్ యూఆర్ కంఫర్టబుల్ ఇన్ యువర్ హోమ్ యూ పర్ఫామ్ వెల్ ఇన్ యువర్ అడ్మినిస్ట్రేషన్. ఇంటి దగ్గర చిరాకుతో బయటకు వస్తే ఆ చిరాకు అంతా కూడా ఎంప్లాయీస్ పెరుగుతాం. సో ఇవన్నీ కూడా చక్కగా చేసినవి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ 3 ఇయర్స్లో నేను మీకు ఎట్లయితే ఫ్రీడమ్ పనిచేయడానికి ఇచ్చాను, నాకు ఫ్రీడమ్ కల్పించిన జిల్లా మంత్రి వర్యులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, సీనియర్ అధికారులకు, గౌరవ ఇతర డిపార్ట్మెంట్ మంత్రి వర్యులకు, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద నమ్మకంతో జనరల్గా ఒక ఆఫీసర్ కెరియర్లో ఒక డిస్ట్రిక్ట్ ఇవ్వడమే ఎక్కువ అలాంటిది, ఆ నమ్మకంతో రెండో డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 ఇయర్స్లో అన్ని మంచి న్యూస్లే కవర్ చేస్తూ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు జరిగినవి కూడా ఎక్కడ కూడా ప్రజెంట్ చేయకుండా చూపించకుండా మంచి మనసుతో ఆదరించిన పాత్రికేయ మిత్రులకు మిగతా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా చాలా మాట్లాడుకుంది కానీ చాలాసేపు టైం అయిపోయింది, సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. బట్ మీరు నన్ను ఎక్కువ మిస్ అవుతారు అనుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ ఐ విల్ మిస్ ఆల్ ఆఫ్ యూ అండ్ దిస్ ప్లేస్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ టైం ఫర్ లాస్ట్ 3 ఇయర్స్. ఈ కోవిడ్ సంక్షోభంలో కూడా 3 సార్లు కోవిడ్ బారిన పడి కూడా వర్చువల్ మీటింగ్స్ ద్వారానో ఇంక ఇతరత్ర సాధనాల ద్వారానో మీ అందరికీ పని దిశానిర్దేశం చేస్తూ పని చేయించడంలో ఒకటే ఏంటి అని అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. ఈ చేసే కార్యక్రమంలో పర్సనల్ ఎజెండా అంటూ ఏమీ ఉండదు. సో గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో చాలా చక్కగా చేయాలి అన్న ఉద్దేశంతో చేయడం చాలాసార్లు లాస్ట్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం వెంట అవే ఇన్ డూయింగ్ కార్నివల్. సో బట్ ఇంతకుముందు నాగార్జున చెప్పినట్టు ఆ ధరణి చేయడం వల్ల చాలామంది ఎవరైతే వాళ్ళ భూ సమస్యలు ఒక 20-30 సంవత్సరాలుగా క్లియర్ కాలేని వాళ్ళు ఉన్నారో సుమారుగా ఒక 30-40 వేల మంది ఫార్మర్స్కి మనము అటు తహసీల్దార్ దగ్గర నుంచి మొదలుకొని మిగతా అధికారులు ఆర్డీఎస్ కావచ్చు, ట్రెడిషనల్ కలెక్టర్ కావచ్చు, మిగతా వాళ్ళ ద్వారా ఈ సుమారుగా 30-40 వేల మంది రైతులకు మనం హెల్ప్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉందని తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ఇంత మంచి ఫేర్వెల్ ఆర్గనైజ్ చేసిన జిల్లా అధికారులకు, వివిధ సంఘాల వాళ్ళకు నమస్కరిస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని బాధ్యతగా వేసినటువంటి సదాశివ్ శివప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.